హే గాయ్స్ అందరికి మన బండి లోడ్ అవుతుంది. నేను వచ్చేసి మన వరంగల్ రోడ్కి ఉన్నా అన్నమాట. ఇడి నుంచి వరంగల్ ఒక 30 కిలోమీటర్లు ఉంటుంది. నిన్న నైట్ వచ్చిన లోడ్ కాలేదు, మళ్ళీ ఈరోజు అవుతుంది. ఈరోజు 12 అవుతుంది టైము, సగం గీట కాలేదు. ఇప్పుడే తిన్నా అన్న వాళ్ళు నాకు టిఫిన్ తెచ్చిచ్చారు. అవ్వండి ఆ ఫిట్ టిఫిన్ నా గురించే. కళ్ళు తీసుకొచ్చిన, ఇదిగోండి కళ్ళు, చెట్టు కళ్ళు మంచిగానే ఉండే. అన్న చెప్పిండు అమ్మాలన్న ప్యూర్గా ఉంటుంది, తమ్ముడు తీసుకో అంటే తీసుకున్నా. 200 అది తీసుకున్న, తాగిన కళ్ళు మాత్రం సూపర్ ఉంది. ఈ అన్నం తిన్నా అయిపోయింది, కడుపు నిండింది. ఎన్కిల లోడ్ అవుతుంది, చూపిస్తాం మీకు ఎన్కిల పోయి. ఇవాడు బండి లోడ్ అవుతుంది. గూనె సంచులు కాకుండా ఈ ప్లాస్టిక్ బస్తాలు ఉన్నాయి, ఇవైతే స్లిప్ అవుతుంటాయి ఊకే. కాంట పెట్టుకుంటూ రాలు జోకే నింపుతుర్రు. ముళ్ళు గుచ్చుకుంది చాలా కదండి ముళ్ళు. ఒక్కటి ఒక్కటి 74 వస్తాం అనుకుంటా, 74 72.70 కిలోల వేసుకొని ఎక్కుతుండ. మన తెలివల్లే చుట్టుముట్టు మంచిగా పచ్చని చెట్లు ఉన్నాయి. ఇవ్వండి అక్క వాళ్ళు ఏమో బస్తాలు నింపుతారు, వీళ్ళు బస్తాలు మోస్తారు అన్న వాళ్ళు కూడా ఎట్లు కత్తి. రాశితోనే సగం అవుతుంది మనకి. అన్న ఎక్కుతుండే అయితే లోడింగ్ అయితే అయిపోయింది. తాడు గురించి తీసుకుంటున్నా, ప్లాస్టిక్ బస్సులు కాబట్టి అది కవర్ వేసి గుంజుతురు వాళ్ళు. పైన మళ్ళీ వాటర్ ప్రూఫ్ వేయించుకుంటా, ఎందుకంటే వానాకాలం కదా, జర వాన పడితే మళ్ళీ ఇబ్బంది. గట్టినే గుంజుతురు మన వాళ్ళు. ఏ గాయ్స్ లోడ్ అయితే అయిపోయింది బండి, ఖమ్మంలో ఉన్నాం. లోడింగ్ అయితే మిర్చి లోడ్ వచ్చినట్టే వచ్చింది లోడు. మిర్చి లోడ్కి అయితే ఇట్లానే వస్తుంది. డీజిల్ కొట్టిస్తున్నాయి ఇచ్చిన పంగుల 20,000. దాకా వచ్చింది 20,000 కొట్టిస్తున్నా. రోడ్ మాత్రం సూపర్ వచ్చింది. దగ్గరికి అయితే వచ్చేసింది 18,000. 20,000 కొట్టించుకుంటే ఇక నాకు కాకినాడ దాకా వెళ్ళిపోతుంది. కాకినాడ దగ్గర ఉంది పక్కన, కాకినాడ పక్కన ఏమో ఊరి పేరు ఐడియలేదు. మార్నింగ్ అనుకుంటా కాకినాడ పక్కన ఏమో ఊరు అన్నారు, ఐడియా లేదు. 20,000 దగ్గరికి అయితే వచ్చేసింది ఫైనల్. మెల్లె బిల్లుది చూడండి మనం, 20,000 బిల్లు సేఫ్గా పెట్టుకోవాలి బిల్లు. ఇక రాజమండ్రి దగ్గరలో ఉన్న మన అన్లోడింగ్ పాయింట్ వచ్చేసి ఇది అనకాపల్లి దగ్గర, కాకినాడ దగ్గర
కొత్తపల్లె కొత్తపల్లె ఉంది ఊరు ఆడికి అన్లోడింగ్ టైం వచ్చేసి 7 అవుతుంది నైట్ నాస్తా పొడుకుందాం అనుకున్నా బండి కానీ అలసిపోయినా అని 2 గంటలు ఆపుకున్నా ఆపుకొని పండుకొని ఇప్పుడే బయలుదేరినా నిట్ట పడుతుందో ఏం అనవడతలేదు సరిగా వాళ్ళు సైడ్ పొట్టి చూడాలి మొత్తం మంచి తెల్లతల మొదలు మొత్తం మంచి చలిగిట మామూలు వర్తలేదు ఇప్పుడే ఇంత చలి పెడుతుంది అంటే ఇక చలికాలం ఎక్కేస్తు చలి పెడుతుంది ఇంకా స్టార్టే అవుతుంది అంత చలి పెడుతుంది మంచి చూడండి మొత్తం మంచి అది తెల్ల అంటే మొత్తం అదే ఇంకో 60 కిలోమీటర్లు ఏమో ఉంది నేను పోయేది ఇగోండి ఇప్పుడే మిల్లులో వచ్చినా అనమాట మిల్లులో వచ్చి గంటయే ఇగోండి ఇప్పుడు తాడిపుతున్నాము అందరిదేమో తాడిపేసిర్రు తాడపల్లి గిట్ట ఇప్పేసుకుర్రు కానీ మనదేమో లోపల తాడు లేదు అనమాట ఈ కవర్ మీదనే తాడు ఉంది అందుకనే పైన వాటర్ ప్రూఫ్ ఇప్పుకుంటున్నా అది ఇప్పుకుంటే అయిపోతుంది సింగల్ ఉన్నా కాబట్టి ఫస్ట్ కింద మొత్తం ఇప్పేసుకొని దాని తర్వాత పైకి ఎక్కాలి ఇట్లా మొత్తం ఇప్పేసుకొని పైకి ఎక్కాలి ఒకటే రోజుకి చూడండి ఎట్లా దుమ్ము దుమ్ము అయిందో అది ఇట్లనే ఉంటుంది రోడ్ల మీద దుమ్ములు ఆడతాయిగా ఎన్ని గానం బండ్లు వచ్చినాయంటే డైలీ ఒక 60-70 బండ్లు అన్లోడింగ్ అవుతుంది అంటే చూడూరియ ఎట్లుంటుందో ఇక్కడ బయట రాష్ట్రాలలోకి వెళ్ళిట వస్తున్నాయి తాడపాలు అయితే ఇప్పేసిన వాటర్ ప్రూఫ్ ముఖం కడుక్కొనికి వచ్చినాయి ఇక్కడ నీళ్ళు వస్తుంటాయి ఇక్కడ నీళ్ళు దుంకుతున్నాయి ముఖం గిట కడుక్కున్నా అక్కడ 30 బండ్లు ఉన్నాయి ఆ లైన్ కనబడుతుందా ఆడ ఒక 30 బండ్లు ఉన్నాయి ఇవితలో 10-15 బండ్లు ఉన్నాయి ఈ ఎప్పుడు పోవాలి నా బండి ఎప్పుడు కావాలి కావాలి నేను ఎప్పుడు పోవాలో ఈ బండి నా వెనకంగా వచ్చింది ముంగడ పెట్టేసిండు ఏం సీరియల్ నెంబర్ తీసుకుంటారో ఏమో అర్థమే అవుతలేదు ఛత్తీస్గఢ్ నుంచి వచ్చింది అంట ఆ బండి ఒడిశా అన్ని స్టేట్ నుంచి వస్తున్నాయి అదేమో మన తెలంగాణ దాని తర్వాత తెలంగాణ చాలా పెద్ద మిల్లు ఇది ఆంధ్ర తెలంగాణలోనే పెద్ద మిల్లు అంట అబ్బా రోజు లోడింగ్ ఎన్ని బండ్లు అవుతాయి నాకు తెలియదు అది చాలా అంటే చాలా పెద్ద మిల్లు కానీ బండ్ల కటింగ్ మాత్రం ఉదకాండే పెట్టింది బండ్ల కటింగ్ చేసుకోనికనే లేదు ఇంత పెద్ద పెద్ద బండ్లకు కటింగ్ అవ్వాలి ఈ చెట్లు కాపాడుతున్నాక ఇక్కడ పక్కనే గల్లు ఉంది ఆ సందులోకి వెళ్ళి అవి అటు ఆడికి వచ్చి అటు నుంచి మళ్ళీ ఇటు కట్ చేసుకోవాలి ఎంబడే మళ్ళీ మోరీలు ఆ మోరీల కాడ టైర్లు సగం బయటకు వస్తున్నాయి కటింగ్లు సరిగా లేవు ప్లేస్ జర ఓపెన్గా కొద్దిగా పెద్ద పెట్టుకోవాలి పెద్ద బండ్లు వస్తాయి కాబట్టి ఇంత పెద్ద మిల్లు పెట్టుకొని ఇటు మిల్లే అటు మిల్లే మళ్ళీ ఇంకో కాడ నేను ఇందాక ఉన్న కాడ ఒక మిల్లు వాళ్ళది గోదాం అంట అది స్టోరేజ్ మొత్తం ఎటు చూసిన మిల్లే నైట్ ఒకటైతే మన ఖాళీ అయ్యేటరకు ఎట్లా ఫుడ్ ఉంది దీంట్లో 60 రూపాయలు ప్లేటు ఇందాక తెచ్చి తిన్నా యావరేజ్గా ఉండే కానీ పర్లేదు కడుపు నిండితే చాలు వంట చేసుకుందాం అంటే ఓపిక లేదా ఏం చేయాలో ఏమో పిచ్చిలేస్తుంది నాకైతే ఓ పోరాడు వస్తా అన్నాడు భీమారం అంట బ్రదర్ది తీసుకోవాలి నేనేంటంటే జర
కటన్ గిట చేపించుకోనికి డ్యూటీ దిగాలని పిలిపించుకుంటలేను. ఇది అయిపోయినాక నా షేవింగ్ గిట మొత్తం అయిపోయినాక పిలిపించుకుంటా. తర్వాత పిలిపించుకొని మంచిగా ఒక నెల రెండు నెలలు ఖచ్చితంగా డ్యూటీ చేసి పోవాలి. ఎట్లా ఉల్లిగడ్డ స్టార్ట్ అవుతుంది, ఉల్లిగడ్డకి వెళ్ళాలి. మొత్తానికి అయితే ఇప్పుడు కాలవుతుంది బండి, 11:30 అవుతుంది ఈ టైంకి పెట్టిన పాయింట్కి. పొద్దు అలా 9 గంటలకు వస్తే ఈ టైంకి అవుతుంది అన్లోడింగ్. చాలా పెద్ద మీద అంటే మొదలు పిచ్చిలేస్తుంది మిల్ల. ఒక్క బండి గిట్ట సీరియల్తో తీసుకుంటలేరు. ఏందా అసలు అర్థమే అవుతలే ఈ మిల్లు. అన్లోడింగ్ అయిపోతే బయట సిరాయిలో చూసుకొని బయటకు పోయాడని పెట్టి వండుకోవాలి ప్రశాంతంగా. మంచి సేఫ్ ప్లేస్ చూసి అయితే బండి అయితే అన్లోడింగ్ అయిపోయింది. ఒక్క నెట్ ఉంది, టైం వచ్చేసి 1 అవుతుంది. నాకు నిద్ర ఫుల్ వస్తుంది. నాకు నిద్రతో నాకు కళ్ళు మొత్తం కాయలు కాల్చిస్తున్నాయి. పండుకోవాలి ఇప్పుడు బయటికి పోయి మంచిగా అనుకుంటాను.